తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డ్ ఈ అంశం అన్నిటికీ సర్వరోగ నివారణలాగా అన్ని పథకాలకి రేషన్ కార్డు లింక్ అప్ అయింది. అయితే రేషన్ కార్డుని జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సిద్ధమైంది. ఆ నిర్ణయంలో భాగంగా కేబినెట్లో ఇప్పటికే రేషన్ కార్డు విషయంపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కొత్తగా రేషన్ కార్డుల కోసం 10 లక్షలకు పైగా దరఖాస్తు వచ్చినట్టు చెప్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా ఏ నిబంధనలు ఉన్నాయి, ఈ నిబంధనలు ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు పరచబోతోంది, ఈ యొక్క నిబంధనలు ఏ రకంగా ఉండబోతున్నాయి, పూర్తి స్థాయి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, రేషన్ కార్డ్ సర్వరోగ నివారణి సంజీవన్ లాగా మారింది తెలంగాణ రాష్ట్రంలో పథకాల కోసం. సో ఎటువంటి నిబంధనలు పెట్టారు, ఎప్పుడు అమల్లోకి రాబోతోంది? ఎగ్జాక్ట్లీ, సాధారణంగా ప్రభుత్వ పథకాలు అర్హులు ఉండాలంటే ఆ పథకాలకి రేషన్ కార్డు అనేటువంటిది ప్రామాణికంగా గత ప్రభుత్వాలు తీసుకున్న, ఈ ప్రభుత్వం కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుంది. సో ఇప్పుడు రీసెంట్గా 31,000 కోట్లకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి గైడ్లైన్స్లో కూడా ఈ రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి, అనేక మంది సంబంధించినటువంటి రుణమాఫీ అంశం రేషన్ కార్డు లేకపోవడంతో కాస్త పెండింగ్లో పడిపోయినటువంటి పరిస్థితి, కొన్ని వేల అప్లికేషన్లు అంటే కొన్ని వేల మంది ఇంకా రుణమాఫీ కాకుండా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ విషయం పైన మనం ఒక్కసారి చూస్తే రేషన్ కార్డులు ఇప్పటికే 91 లక్షలకు పైగా రేషన్ కార్డులు తెలంగాణలో ఇప్పటికే 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ అందించినటువంటి వివరాల ప్రకారం వారందరూ రేషన్ తీసుకుంటున్నారు లేదా పక్కన పెడితే వారందరికీ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ పథకానికి కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని, తర్వాత ఇప్పుడు రీసెంట్గా ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ మొన్నటి వరకు కూడా ఆరోగ్యశ్రీ పథకానికి కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంది. ప్రభుత్వ పథకాలు తీసుకోవడానికి ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తు తీసుకోవడానికి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇంకా ఇతరత్ర పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలు అందాలంటే రేషన్ కార్డు అవసరం అనేటువంటి ఒక మూడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రజలంతా ఆ థాట్లో ఉన్నారు. సో కాబట్టి రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. ఉన్నటువంటి 91 లక్షల మంది కాకుండా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా అభయహస్తం అనేటువంటి స్కీమ్కి అభయహస్తం పేరిట వీళ్ళేదైతే తీసుకోవడం జరిగిందో అప్లికేషన్లు, దాని ద్వారా కూడా కొన్ని లక్షల అప్లికేషన్లు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. కాబట్టి రాష్ట్ర కేబినెట్ ప్రారంభమైంది, సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నారు. దీంట్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది, విధి విధానాలు దీనిపైన రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్తే అసలు రేషన్ కార్డును ఏ రకంగా ప్రామాణికంగా తీసుకుంటున్నారు, ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ఏమున్నాయి, కొత్త గైడ్లైన్స్లో ఉన్నటువంటి వారి విషయంలో కాకుండా కొత్త వారికి ఏ రకంగా అంటే లక్షల సంఖ్యలో పెండింగ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆదాయ పరిమితి ఎంత ఉండాలి రేషన్ కార్డు ఇవ్వాలంటే అనేటువంటి దానిపైన విధి విధానాలు కసరెత్తేటువంటి చేసేటువంటి